ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమంది స్నేహితుల యొక్క ప్రభావం చేత ఆల్కహాల్ తాగటానికి అలవాటు పడిపోతారు. అది కొద్దిగా వ్యసనంగా మారుతుంది. అప్పుడప్పుడు తాగేదల్లా పోయి రెగ్యులర్గా త్రాగటానికి అలవాటు పడతారు. దాని ద్వారా వారు ఆరోగ్యంలోనూ ఇబ్బందులు వస్తుంటాయి, కుటుంబంలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మానితే బాగుండు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ మాననివ్వని స్థితిలో ఆల్కహాల్ బానిసత్వం వారిని వేధిస్తూ ఉంటుంది. మరి మానాలు అనుకున్నప్పటికీ మానలేని వారికి సులువుగా ఆల్కహాల్ని ఇంట్లో మానాలి అన్నప్పుడు కొన్ని మీకు ఉపయోగపడే సులువైన టెక్నిక్స్ని నేను అందిస్తాను. వీటిని మీరు కాస్త ఉపయోగించి చూడండి. కాస్త చాలామందికి నేను చెప్పగా వారు ఈజీగా బయటపడిన టెక్నిక్. మన ఫాలోవర్స్లో ఎవరన్నా కొంతమంది అట్లాంటి బలహీనతలు ఉన్నా, లేకపోతే ఇతర వారు కూడా ఎవరైనా అట్లాంటి బలహీనతలు ఉన్నా, మీ వరకు మీరు నేను బయటపడితే బాగుండు, నేను మామూలు మనిషిగా అయితే బాగుండు, ఆ చెడు వ్యసనాల నుంచి దూరం అయితే బాగుండు అనుకుంటే కాస్త ఓపిగ్గా ఈ రెండు మూడు టెక్నిక్స్ నేను తెలియచేస్తాను. వాటిని విని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది, మీరు మానాలి అనుకుని ఒక సంకల్పం చేస్తున్నందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ అలాంటి చెడు నుంచి బయటపడాలని కోరుకుంటున్నందుకు మనసారా అభినందిస్తూ నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కాస్త మనసు పెట్టి ఆలోచించండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి తప్ప మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయరు. మీ మనసుని కంట్రోల్ చేసే శక్తి మీకుంది తప్ప మీ మనసును నియంత్రించే శక్తి ఎవ్వరికీ లేదు. చేత ప్రతి ఒక్కరికి పవర్ ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. ఏదనుకున్నా ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ అలాంటి ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాలి. నేను సాధించగలను, నేను మానగలను, నేనెందుకు హెల్దీగా అవ్వలేను, నేనెందుకు నలుగురు వలె అట్లా ఉండలేను, నన్ను వేలెత్తి చూపించేటట్టు నేనెందుకు ఉండాలి, నా చేతులతో నా జీవితాన్ని నేను, నా చేతులతో నా ఫ్యామిలీని నేను నాశనం చేసుకోవటం ఏంటి అని కాస్త ఒక్కసారి ఆలోచించండి. మరి మీరు బయటపడాలి అంటే ఫస్ట్ ఏం చేయాలో తెలుసండి. ఎక్కువ మంది ఆల్కహాల్ నైట్ టైం తాగుతూ ఉంటారు. ఒక చెడు తినేసరికి ఒక చెడు తాగాలనే కోరిక ఎక్కువ ఉంటుందండి. సహజంగా ఆ జంక్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి తినేసరికి వాటి యొక్క ప్రభావం చేత ఇవి తిన్నాక చూడండి స్వీటు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, ఇవి తిన్నాక మందు తాగాలనిపిస్తుంది, ఇవి తిన్నాక ఇంకోటేదో వేసుకోవాలనిపిస్తుంది నోట్లో. అదే ఇలాంటి ఆహారాలు కొన్ని తినప్పుడు దాని మీద వాంఛ తగ్గుతుందన్నమాట. అది ఏం చేయొచ్చు తెలుసండి? మీరు ఫస్ట్ రాత్రి వేళల్లో డిన్నర్ తినటం మానేసి సాయంకాలం 6 కల్లా నేను చెప్పిన ఆహారాలు కొన్ని తినండి. ఆల్కహాల్ నోట్లో పెట్టడానికి నోరు అంత ఇష్టపడదండి. అవే కొన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్, ముఖ్యంగా కమలాలు దొరికినప్పుడు కమలాలు తొనలు ఒలుసుకుని ఆ పిప్పితో పాటు తొనలతో పాటు నవలి మింగేయండి. ఒక 4-5 కమలాలు, 3 కమలాలని. ఈ పులుపుకి ఆ క్రేవింగ్ ఎఫెక్ట్ని పోగొట్టే గుణం ఇందులో ఉందండి. సైంటిఫిక్గా తీసుకుంటే బత్తాయిలు దొరుకుతాయి కమలాలు లేనప్పుడు. బత్తాయిలు అయినా సరే 4-3 బత్తాయిలు ఒలుసుకుని అట్లా తినేసేయండి. ఆ టేస్ట్ బడ్స్కి, ఈ దంతాలకి, ఈ భాగం అంతటికి కూడా ఆ పులుపు తగిలేసరికి ఆ వాంఛన రాకుండా చేయగలుగుతుంది. వీటితో పాటు అన్ని దానిమ్మ గింజలు, ఆ పైనాపిల్ ముక్కలు కానీ, ఎప్పుడన్నా కొన్ని ఉరికన్ని స్లైసెస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఆల్బకరా పళ్ళు, అవి ఎండువి కూడా దొరుకుతాయండి, అలాంటివి తెప్పించుకోండి. ఆల్బకరా మెయిన్గా అలాంటివి ఒక 5-10 ఇలాంటివి, ఈ 3-4 రకాలు తిని మీకు పచ్చిమామిడికాయలు కొద్దిగా ఒక మాదిరిగా ఉన్నాయి, పులుపులుగా అట్లా ఉన్నాయి, దొరుకుతాయి కదా, ఊరికే 2-3 ముక్కలు అవి కూడా తినండి. ఈ టేస్ట్ బడ్స్ అన్నీ అట్లాంటి వాటితో మీరు నింపేసిన తర్వాత మైండ్కి కూడా ఇలాంటి ఫుడ్ తిన్నాక ఆల్కహాల్ తాగటానికి ఒక ఫీలింగ్ రాదు. గంటసేపు మీరు కడుపు నిండా ఇలాంటి ఫ్రూట్స్ తినేసేసేయండి 7 వరకు. ఇక తర్వాత నోరు పుక్కిలిని చూసేసేసి ఉసిరికాయ ముక్కలు ఎండపెట్టిని ఉంటాయండి. ఆ ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కల్ని కాస్త అన్ని దగ్గర పెట్టుకోండి. ఒక్క పొడిలాగా ఎప్పుడు చప్పరిస్తూ ఉండండి రాత్రి 9-10 అయ్యే వరకు. ఇక నోట్లో ఉసిరికాయ ముక్క ఉన్నప్పుడు ఆల్కహాల్ నోట్లో పెట్టబుద్ది కాదండి. ఇక ఈ డైట్కి ఉండదు, ఆ ఉసిరికాయ ముక్కలకి ఉండదు. అందుకని ఇది ఫస్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు దాని మీద వాంఛ అంత బాగున్నట్టు అనిపించదు, అందుకని ఆటోమేటిక్గా క్రేవింగ్ తగ్గుతుందండి. డిన్నర్లో ఇట్లా తీసుకోవటం వల్ల నైట్ త్రాగటానికి మనస్కరించదు. ఇక రెండో విషయం, మీరు 7 డేస్ తాగేవారు అనుకోండి, ఇక నుంచి ఒక మండే టు ఫ్రైడే నేను టచ్ చేయకుండా ఉండాలి,
సాటర్డే సండే మాత్రమే తీసుకుంటానని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఒకేసారి కంప్లీట్గా అనుకోకండి. మండే టు ఫ్రైడే ఈ డైట్ తినాలి, రెండు రోజులే సాటర్డే సండే మాత్రమే త్రాగుతాను, ఇది నేను సాధించాలి. రాజుగారు అన్నారు నేను ఇట్లా మొదలెడతాను, 5 రోజులు ముట్టుకోకండి ఫుడ్ తిని చూస్తానని ట్రై చేయండి. 2 డేస్ మీకు ఇష్టమైన ఫుడ్ తిని త్రాగండి. ఒక 2 వీక్స్ ఎట్లా చేయండి. మరి నెక్స్ట్ 2 వీక్స్ ఎట్లా చేసుకోవచ్చో తెలుసండి. ఓన్లీ సండేనే నేను తింటాను ఈవినింగ్ ఇట్లాంటివి, సండే మాత్రమే త్రాగుతాను, మండే టు సాటర్డే అస్సలు నేను ముట్టుకోను. ఈ నియమాన్ని నేను కంపల్సరీ 2 వీక్స్ చెయ్యాలి అని ఇంకొక 2 వీక్స్ చేయండి. ఈసారి ఇంకొక 15 డేస్, మళ్ళీ 15 డేస్కి ఒక్కసారే సండే త్రాగుతాను అనుకోండి, అలా తీసుకెళ్ళండి. తర్వాత మంత్కి ఒక్కసారి పెట్టండి. ఇట్లా ఒక 6 మంత్స్ మీరు టార్గెట్ పెట్టుకు చేయండి. దీనివల్ల మీ కోరిక రాను తగ్గిపోతుంది. ఈ మంచి ఆహారం ఎర్లీగా తిన్నందువల్ల వచ్చే మార్పులు మీకు చెడు వైపు వెళ్ళనివ్వకుండా మీకు మీకే ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి, మీకు మీరే నేను ఇట్లా మారాలనే కోరిక మీలో కలిగేటట్టు చేస్తాయి. ట్రై చేయండి. చెప్పినప్పుడు మీరు ఆచరించకుండా ఇది అవుతుంది అవదా అనేది వద్దు, అసలు నెగిటివ్ థాట్ వద్దు, అలా పెట్టండి. ఇంకొక విషయం మీరేం చేయాలంటే ప్రతిరోజు డైరీ రాయాలి. మండే టు ఫ్రైడే 2 వీక్స్కి త్రాగకూడదు అనుకున్నాను, త్రాగలేదు, సక్సెస్ అని రాసుకోండి, నేను సాధించాను, నా కంట్రోల్ నెక్ పెరిగింది అన్నట్లా మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఎవరో మిమ్మల్ని అభినందించక్కర్లా, మిమ్మల్ని మీరు అభినందించుకుని ఆ రోజు డైరీ క్లోజ్ చేయండి. 5 రోజులు తర్వాత ఓన్లీ సండే అనుకున్నాను, అట్లాగే ఉండగలిగాను. తర్వాత 15 డేస్ అనుకున్నాను, డైలీ డైరీ ఎంత త్రాగారో కూడా నోట్ చేయండి. ఇంకొకటి ఏమిటంటే దీంతో పాటు ముఖ్యమైనది, మామూలుగా 8-9 గంటల సమయాల్లో ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళిపోయి మీరు తింటమో త్రాగటం చేస్తుంటారు. ఈ ప్రిన్సిపల్ పెట్టుకున్నప్పుడు అలాంటి ఫ్రెండ్స్తో ఈవినింగ్ 6 తర్వాత ఆఫీసు నుంచి వ్యాపారాల నుంచి వచ్చేసి ఇక నైట్ వెళ్ళకండి. ఫ్యామిలీతో గడపటానికి, ఇంట్లో పిల్లలతో ఉండటానికి, మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్లతో ఆల్కహాల్ ముట్టుకొని ఫ్రెండ్స్తో ఆ సమయాన్ని గడపడానికి ట్రై చేయండి కావాలండి. అప్పుడు ఏంటంటే ఆ సర్కిల్తో లేనప్పుడు మీ కోరిక అట్లా రాదు, వాళ్ళు మిమ్మల్ని ఏదో ఉండి లాగేస్తుంటారు అట్లాంటి సర్కిల్లో ఉంటే. అది అవకాశం ఇవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోండి, లేదా ఈ టైం ఇంపార్టెంట్ వర్క్ బిజీగా పెట్టేసుకోండి, అసలు మీకు నిమిషం ఖాళీ లేకుండా 10-11 వరకు నాన్ స్టాప్గా వర్క్లో ఇన్వాల్వ్ అయిపోండి. ఒక వ్యసనాన్ని నుంచి నాకు నేనే బయటపడగలిగాను అనే స్ఫూర్తి మీకు కలిగి మీ మనసుతో మీరు మాట్లాడుకోండి, మీ మనసుని మీరే నియంత్రించుకోండి. మీకు మీరే గురువు, ఎవ్వరు చెప్పక్కర్లేదు. మీకు మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. నేను సాధించాలి అనుకుని మీరు మొదలెట్టండి. ఎందుకు విజయం సాధించలేరో చూడండి. ఆల్కహాల్ మానేటి పెద్ద విశేషమేం కాదండి, మీరు అనుకుంటే చాలు. ఈ టెక్నిక్స్ మీకు తోడవుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.